నల్గొండ టూ టౌన్ సీఏ వెంకటేశ్వర్ లో అదృశ్యమయ్యారు. జిల్లాలో సంచలనం సృష్టించిన రెండు మర్డర్ కేసులను ఆయన విచారిస్తున్నారు. ఉదయం 9 గంటలకు మార్గులపల్లి పోలీస్ స్టేషన్ లో సిమ్ కార్డ్ హ్యాండ్ ఓవర్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. అప్పటి నుంచి పత్తా లేకుండా పోయారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ మర్డర్ కేసు, ట్రాక్టర్ డ్రైవర్ రమేష్ తలమొండం వేరు చేసిన హత్య కేసులను సీఏ వెంకటేశ్వర్లు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన కనిపించకుండా పోవడంతో పోలీసులు పరీక్ష అవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. నల్లగొండలో గత 10 రోజుల్లో రెండు సంచలనం సృష్టించిన కేసులను డీల్ చేస్తున్న టూ టౌన్ సీఐ వెంకటేశ్వర్లు గత రాత్రి నుంచి ఆఫీస్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడ కనపడకుండా వెళ్ళిపోయారు. అయితే అతను వ్యక్తిగత కారణాలతో వెళ్ళాడా లేకపోతే పని ఒత్తిడి మీద వెళ్ళిపోయాడన్న కోణంలో ఉన్నతాధికారులు దాన్ని సెర్చింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. మొత్తంగా చూసుకుంటే గత నెల 24వ తేదీన సంచలనం సృష్టించిన నల్గొండ మున్సిపల్ చైర్పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో కేసును ఈ అధికారే డీల్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా కూడా కొనసాగుతున్నారు. ఈ కేసులో 11 మంది ముద్యాయులని విడుదల వారీగా అరెస్టు చేసి రిమాండ్ కూడా తరలింపారు. అయితే ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడం, అదేవిధంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొని కోర్టుల దాకా కూడా వెళ్లడంతో కోర్టు నుంచి కూడా ఎస్పీకి నోటీసులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న వెంకటేశ్వర్లు గత రాత్రి నుంచి అదృశ్యం కావడంతో దీనిపై సర్వత్రా చర్చ కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే దీంతో పాటు ఇటీవల 4 రోజుల క్రితము టూ టౌన్ పరిధిలో ఉన్న ఒక బుట్టుగూడ ఏరియాలో కూడా ఒక వ్యక్తి, రపాలకు రమేష్ అనే వ్యక్తి, తలమండం వేరు కేసులో కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వెంకటేశ్వర్లు కొనసాగుతున్నారు. మొత్తంగా చూసుకుంటే రెండు సంచలనంగా ఉన్న కేసులో విచారణ అధికారులు ఉన్న సిఐ ఆఫీస్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టి వెళ్ళడం, అదేవిధంగా పర్సనల్ ఫోన్ కూడా పనిచేయకపోవడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇటు పొలిటికల్ ప్రెషర్తో పాటు వర్క్ ప్రెషర్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా తన పర్సనల్ వ్యక్తిగత కారణాల వల్ల కూడా సమయాన్ని కుటుంబం కోసం కేటాయించలేకపోవడం, అదేవిధంగా నిత్యం ఈ రెండు కేసులకు సంబంధించి పెద్ద ఎత్తున పొలిటికల్ ప్రెషర్స్ రావడంతో బంధువుల ముందు, అదేవిధంగా సహచరుల ముందు కూడా తన అసహనాన్ని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఎస్పీ కూడా దీనికి సంబంధించి కూడా వివరాలు సేకరించాలని కూడా డీఎస్పీ సుధాకర్ ఆదేశించినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే విచారణ రెండు ప్రధాన కేసులు విచారణ అధికారిగా ఉన్న టూ టౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టి వెళ్లడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతనికి సంబంధించి కూడా ఏం జరిగి ఉండొచ్చు అనేది సర్వత చర్చనీయాంశంగా మారే పరిస్థితులకు ఉంది. నల్గొండ టూ టౌన్ పిఎస్ నుంచి కెమెరామెన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి.